మా ఎన్నికల మేనిఫెస్టో, ఇది జగన్మోహన్ రెడ్డి గారు, ఇది మా పార్టీ తాలూకా భగవద్గీత, ఇది మా పార్టీ తాలూకా భగవద్గీత, ఇది మా పార్టీ తాలూకా బైబిల్, ఇది మా పార్టీ తాలూకా ఖురాన్. మీ అందరికీ మనం చేస్తాం. అది ఆయన ఎక్కడికి వెళ్ళినా మా మంత్రికి, మా ఎమ్మెల్యేలకి, మా ఎంపీలకి అందరికి చెప్పారు, ఇది మీ పక్కన ఉండాలని చెప్పారు, దీన్ని పట్టుకొని తిరగమని చెప్పారు. ఇంతలో ఉన్న అంశాలు ఏమున్నాయో అవి నెరవేర్చడమే మన బాధ్యత అని చెప్పి చెప్పారు. ఇందులో ఈరోజు జరుగుతున్న ప్రభుత్వం చేస్తున్న ప్రతి కార్యక్రమం ఇవాళ ఈ భగవద్గీతలో ఉన్నాయి, ఈ ఖురాన్లో ఉన్నాయి, ఈ బైబిల్లో ఉన్నాయి. మీకు ఇచ్చిన పెన్షన్ కానీ, మీకు ఇచ్చిన చేయొత్తు కానీ, మీకు ఇస్తున్న అమ్మఒడి కానీ, మీకు ఇస్తున్న రైతు భరోసా కానీ, బలహీన వర్గాలకు ఇస్తున్న ఆసరా కానీ, ఏ కార్యక్రమం చూసుకున్నా సరే ఎన్నికల ముందు చెప్పిన ప్రతి కార్యక్రమాన్ని కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ భగవద్గీతలో పెట్టిన అంశాన్ని ఒక్కసారి మళ్ళీ మేము అందరికి గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే నేను రాజకీయాల్లో ఉన్నా, ఇక్కడ చాలా మంది రాజకీయాల్లో ఉన్నారు. ఆ తలమే ఎన్నో ఎన్నో ప్రభుత్వాలను చూశారు, ఎన్నో రాజకీయ పార్టీలను చూశారు. కానీ ఎప్పుడు కూడా ఎన్నికలప్పుడు వచ్చి ఇలాంటి భగవద్గీతలు ప్రకటిస్తాం, అయిన తర్వాత వచ్చి మరి పెద్ద ఆయన చెప్పినట్లు మరి రాజశేఖర్ గారు చెప్పినప్పుడు ఏట్లో వెళ్ళినప్పుడు వచ్చి ఏటి మల్లయ్య, ఏటి తయారిపోతే పోరా మల్లయ్య, పోరా మల్లయ్య అని చెప్పిన సమితిలాగా ఉండేది. ఎవరు కూడా వీటి గురించి ఆలోచన చేయలే, ఎవరు కూడా ఇలాంటి ఎన్నికల ప్రణాళిక గురించి ఎప్పుడు కూడా ఎవరు మాట్లాడలే. కానీ ఇవాళ ఏదైతే ఇందులో పెట్టిన అంశం ఉందో, ఒకటి కాదు రెండు కాదు, ఈ మధ్య చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా దీంట్లో ఇదిగో సుమారు 4 పేజీలు, ఇదేమి 100 పేజీలు లేదు, 200 పేజీలు లేదు, 300 పేజీలు లేదు, 4 పేజీల్లో మా భగవద్గీత రచించాడు జగన్మోహన్ రెడ్డి గారు. అది వచ్చి మీకు ఇచ్చారు, దాని ప్రకారం వెళ్తా అన్నారు, ఆ ప్రకారం వెళ్తున్నాం. ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తున్న ఏ కార్యక్రమం అయినా సరే దీనికి ఆసరాగా, దీనికి అనుగుణంగానే ఇవాళ కార్యక్రమాలు చేస్తున్నాం.